వెల్కమ్ టు పీజే న్యూస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా బండి సంజయ్ మాట్లాడుతూ రంగస్థలం సినిమాలోనే కొన్ని డైలాగులను ప్రసంగించారు. ఆ గట్టునుంటే ఫ్యాక్షనిజం, ఈ గట్టునుంటే అభివృద్ధి, ఏది కావాలో నారాయణఖేడ్ ప్రజలు ఆలోచించి ఓటు రూపంలో తెలియజేయాలన్నారు. నారాయణఖేడ్లో ఫ్యాక్షనిజం చేస్తే ఊరుకోమని తొక్కిపట్టి నారదీసే పార్టీ మాది అని బండి సంజయ్ తెలియజేశారు. 3 ఎకరాల ఒక సామాన్యుడికి 3,000 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు ఇవాళ వాళ్లకు జరుగుతున్న పోరాటమే ఈ నారాయణఖేడ్ ఎలక్షన్ విషయాల్లో ఒక పరిమితం. 3,000 ఆసాములు ఆసాములు ఇవాళ రంగస్థలం సినిమా చూసిరా చూసిరా రంగస్థలంలో ఒక పేద హీరోను వాళ్ళ ఆసాములు కలిసి, పెద్ద పెద్ద ఆసాములు కలిసి ఎట్లా ఇబ్బంది పెట్టారు. ఇక్కడ అదే జరుగుతుందన్న రంగస్థలం ఆట ఇక్కడ మొదలైంది. ఇక్కడ ఒక సామాన్యుడికి వాళ్లకు జరుగుతున్న యుద్ధం ఇవాళ ఆ గట్టుంటారా ఈ గట్టుంటారా నారాయణఖేడ్ ప్రజలు ఆలోచించాలి. ఈ గట్టు అభివృద్ధి గట్టు, ఫ్యాక్షనిజాన్ని ఎక్కడికక్కడ తొక్కి పారేసే గట్టు ఇది. ఆ గట్టు కేవలం ఫ్యాక్షనిజం పేరుతో బెదిరించి నారాయణఖేడ్ ను అభివృద్ధి చేయకుండా, నారాయణఖేడ్ ప్రజల సమస్యలు పరిష్కరించకుండా మోసం చేసేటువంటి గట్టు ఆ గట్టు. ఇలా నారాయణఖేడ్ తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, అన్నలు ఆలోచించాలి. ఆ గట్టు తింటారా ఈ గట్టు తింటారా దయచేసి ఆలోచించాలి. ఎవడన్నా ఫ్యాక్షనిస్ట్ గోచ్ ఎవడన్నా ఫ్యాక్షన్ పీకుడు ఏమన్నా ఫ్యాక్షనిస్ట్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నక్సల్ ఎట్లనే ఎదుర్కొన్నామని నాకు వీళ్ళెంత అన్నా భయపడుతున్నారు మీరు అన్న భయపడుతున్నారు. అరే మీకు అయితే సంగప్పన్నాడన్నా, సంగప్పన్ వెనుక నేనున్నా, నా వెనుక ప్రపంచమే బాస్ గా పిలవడే నా నరేంద్ర మోడీ. భయపడతారా?